6వ తారీఖున రాహుల్ గాంధీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ రావాలని కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వీర్లపల్లి శంకర్ వి కన్వెన్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ జంగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి రేపు వరంగల్ తారోకర్మలో ఆ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ నాయకుల సమావేశానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, దాదాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బూత్కెళ్ళి కూడా 10 మందిని తరలించాలని ఆలోచన. మొన్న సభ్యత్వం చేసినప్పుడు అన్ని కమిటీలు కూడా వేసుకున్నాము. కమిటీలలో ఉన్నటువంటి నాయకులు, ప్రతి నాయకుడు కూడా ఈ ప్రాంతం నుంచి వరంగల్ వరకు వెళ్లాల్సిందిగా అందరూ కోరుతా ఉన్నాం. అదేవిధంగా నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా నీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి నాళలు బంద్ చేసి చెరువు కింద వేసే పంటలన్నింటి కూడా బంద్ చేసిండ్రు, కెనాల కింద వేసే పంటలన్నీ మంది అంతా బంద్ చేసిండ్రు. మరి అవన్నిటి కూడా వేయకపోవడానికి కారకుడు నువ్వు కనుక మరి ఆ రైతులందరికీ ముందుగా క్షమాపణ చెప్పి నష్టపడిన నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడానికి రాహుల్ గాంధీ గారు ఈ ప్రాంతం వస్తూ ఉన్నారు. నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి, నీ ఫామ్ హౌస్గా 150 ఎకరాలు వరేస్తాం కానీ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ ఎవరు వరేసినా ఉదయాన్ని చెప్పి చెప్పడం జరిగింది. మరి దానికి బాధ్యత వహించి ఖచ్చితంగా కూడా నువ్వు బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నష్టపోయిన రైతులందరికీ ఎవరైతే వరేయకుండా ఏ చెరువు కింద కానీ ఏ కెనాల కింద కానీ ఏ ప్రాజెక్టు కింద కానీ నువ్వు నీళ్ళు ఇవ్వకుండా నష్టపోయిన రైతులందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.